ఎన్కౌంటర్ జరిగింది. బాసగూడ పిఎస్ పరిధిలోని చీపురబట్టి అటవీ ప్రాంతంలో హోరాహోరీగా కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 6 మావోయిస్టులు హతమైనట్టుగా సమాచారం అందుతోంది. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. 6 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. రైట్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాసగూడ పిఎస్ పరిధిలోని చీపురుబట్టటివీ ప్రాంతంలో హోరాహోరీ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఇంకా ఈ ఫైరింగ్ కంటిన్యూ అవుతోందా? సచిన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు అయితే జరిగాయి. సుమారు ఈ కాల్పులు 4 గంటల పాటు జరిగినట్లు మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ఇది తాలిపేరు నదీ పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు అటు సిఆర్జీ, డిఆర్జీ, కోబ్రా సంయుక్త ఆపరేషన్ అయితే నిర్వహించాయి. ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలోనే ఒకసారిగా మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపడంతో తిరిగి ఆ భద్రతా బలగాలు కూడా సంయుక్త కాల్పులు జరిపాయి. ఈ నేపథ్యంలోనే 6 మావోయిస్టులు మృతి చెందినట్లు మనకి సమాచారం ఉంటుంది. ఇందులో ఒక డిప్యూటీ కమాండర్ సహా మరో 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే మృతదేహాలను కూడా గాలింపు చర్యలు చేపట్టి స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఇంకా శోధాలు అయితే జరుగుతున్నాయి. మరికొంతసేపటి వరకు కాల్పులు జరగబోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఆ మావోయిస్టులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఆచూకీ కోసం ఇంకా ఆ బాసగూడ పోలీషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు శోధాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే బస్తర్ రేంజ్ అయితే సుందర్రాజు కూడా ఇప్పటికీ అంశాన్ని ధృవీకరించారు. ఒకవైపు లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా భద్రతా బలగాలు దండకరణలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సుందర్రాజు కూడా ధృవీకరించారు, వెల్లడించారు. సో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎందుకంటే తొలి విడతలోనే ఛత్తీస్గఢ్ లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరింత భద్రతను కట్టుదిట్టం చేసే నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లయితే భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి సత్యం. కాబట్టి ఇంకా అక్కడ భద్రతా బలగాలను పెంచే అవకాశం ఉందా? ఇంకా భద్రతా బలగాలు సంఖ్య మరింత పెంచే అక్కడ అవకాశం ఉందా భద్రతను? అంటే దానికి సంబంధించి భద్రతా బలగాల సంఖ్య మరింత ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తుంది అక్కడ? 100%. ఒకవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ కేంద్ర హోంశాఖ దండకరణ్లో రెడ్ కారిడార్ జోన్ అంతా కూడా చాలా హై అలర్ట్ చేసింది. ఇప్పటికే అన్ని శాఖల విభాగాలతో ఇప్పటికే సంయుక్తంగా సమావేశం నిర్వహిస్తూ ఆ రెడ్ కారిడార్ జోన్ ని చాలా పూర్తిగా స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అంతా కూడా దట్టకారమైన అభయారణ్యంలో ఎక్కడ కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పూర్తి స్థాయిలో అటు భద్రతా బలగాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నాయి. మావోయిస్టు ప్రాబల్యం అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా కావచ్చు, సుక్మా బస్తర్ రేంజ్ పరిధులు ప్రధానంగా హై అలర్ట్ అయితే ఇప్పటికే పెంచింది భద్రతా బలగాలు. అటువైపు కేంద్ర హోంశాఖలోని సిఆర్పీఎఫ్ తో కూడా ఇప్పటికే భద్రతా బలగాలను ఎక్కువ మందిని మోహరింపు తీసుకొని లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా జరపాలని ఇప్పటికే భద్రతా బలగాలు కూడా భావిస్తున్నాయి. అందుకే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల వరుస ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులు, దండకరణలు ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది వరుసగా. సచిన్, రైట్ రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తగైతే మాత్రం ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బాసగూడ పిఎస్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో హోరాహోరీగా కాల్పులు జరిగాయి. మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 6 మావోయిస్టులు హతమైనట్టుగా సమాచారం అందుతోంది. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 6 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.